హరి ఓం శ్రీ గురుభ్యో నమ దైవభక్తి కార్యక్రమ సందర్శక మహాశయలందరికీ కూడా శుభాకాంక్షలు పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం సంస్కృత భాషకు వ్యాకరణాన్ని అందించిన మహానుభావుడు రుద్రాంశ సంభూతుడు పాణిని మహర్షి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దివాడైన అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని నాలుగు వేల రెండు వందల సూత్రాలతో ఎనిమిది అధ్యాయాలు మనకు అందించారు అలాగే ఆయన శిష్యుడు వరరుచి ఆయన పేరు కాత్యాయనుడు అని కూడా అంటారు ఆయన తన గురువుగారు రాసినటువంటి సూత్రాలకు వివరణ వాక్యాలు అంటే వార్తికాలు రాశాడు ఆయన అలాంటి వరరుచి మహామునికి ఈ సూత్రాలను వివరణ వాక్యాలను అంటే వార్తికాలను సమన్వయం చేసుకుంటూ మహాభాష్యం రాశారు మహానుభావుడు పతంజలి శేషాంశ సంహుతుడు యోగ సూత్రాలు కూడా ఆయనే రాశాడు పతంజలి మహర్షి ఆయన వ్యాకరణ శాస్త్రానికి మహాభాష్యం అందించారు అలాంటి మునిత్రయానికి మనం నమస్కారం చేద్దాం వారి అనుగ్రహంతోనే మనం సంస్కృతం నేర్చుకుందాం దైవభక్తి ప్రసార ద్వారా దేవభాష అధ్యయన కార్యక్రమాయ సర్వేభ్య శుభస్వాగతం సంస్కృత భారతి ద్వితీయ పుస్తకే ఉత్తర భాగే సప్తమ పాఠ తిరుపతి సప్తపంచాశత్తమ సంస్కృత సంస్కృతభారతి ద్వితీయ పుస్తకం ఉత్తర భాగం సంఖ్య యాభై ఏడు ఏడవ పాఠం తిరుపతి ప్రపంచంలోనే అద్వితీయమైన పరమప్రసిద్ధమైన విశేషమైన సప్తగిరి తిరుపతి పతిహి అంటే రక్షకుడు తిరు అంటే శ్రేష్టమైన తిరు మన పదం కాదు తమిళ పదం అటువంటి విశేషమైన తిరుపతి గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం కృతేతు నారసింహస్థ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక ఇది అంతర్గత ప్రామాణిక శ్లోకం కృతయుగంలో ఆవిర్భవించిన నరసింహస్వామి త్రేతాయుగంలో ఆవిర్భవించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు ద్వాపరయుగంలో అవతరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో ప్రత్యక్షదాయంగా భావించబడుతున్నటువంటి వెంకటేశ స్వామి నలుగురు కూడా మనకు ఆరాధదవములు విశేషం ఏంటంటే త్రేతాయుగం నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి ప్రముఖులు ఉన్నారు శ్రీరామచంద్ర ప్రభు తన వనవాసంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఆయన ప్రత్యేకంగా కొన్నాళ్ళు ఈ గిరి మీద నివసించారు అందుచేత సుప్రభాత శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని ముందు కౌసల్య సుప్రజారామ కౌసల్యాదేవి యొక్క సుప్రజ శుభ సంతానం అనేటువంటి ప్రజాంటి సంతానం సంతానం అనేటువంటి శ్రీరామచంద్ర ప్రభువును విశ్వామిత్రుడు స్థుతిస్తూ ప్రాతకాల సమయంలో చెప్పినటువంటి విశేషమైన శ్లోకం రామాయణంలో చాలా ప్రసిద్ధమైన శ్లోకం బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణార్థం తీసుకుని వెడుతూ సరిగ్గా సరయు నది గంగా నది ఆ రెండు నదుల సంగమ ప్రదేశంలో ఆ సమయ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు మర్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి ఆయన సుప్రభాతం చెబుతూ విశ్వామిత్రుడు చెప్పినటువంటి విశేషమైన శ్లోకం కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషాదూలా కర్తవ్యం దైవమాధికం ఈ శ్లోకం తెలియని వాళ్ళు ఉండరు ప్రపంచ ప్రసిద్ధమైన శ్లోకం రామాయణ శ్లోకాన్ని వెంకటేశ్వర స్వామి సుప్రభాత గీతాల్లో అందించారు మహానుభావులు సుప్రభాత రంచినటువంటి ఆళ్వార్ మహాశైలు కారణం ఏంటంటే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవిని అన్వేషిస్తూ తన తమ్ముడితో పాటు ఈ సప్తగిరులపై కొన్నాళ్ళు ఉన్నారట అంటే అప్పటి నుంచి కూడా అంతకుముందు కృతయుగంలో మరి ఋషులు దర్శించారు దర్శించే ఉండొచ్చు అది మనకు తెలియదు కానీ కొన్ని పురాణాల్లో స్కాంద పురాణం ఇలాంటి భవిష్యోత్తర పురాణం ఇలాంటి వాటిలో కృతయుగంలో కూడా మహర్షులు స్వామివారిని ఇక్కడ దర్శించారు అని చెప్తుంటారు అంచేత అన్ని సార్వకాలీన సార్వజనీన విశేష భగవత్ స్వరూపం శ్రీ వెంకటనాయకత్వం వేం కటతి ఇది వేంకట వేం కటతి వేం పాపములను కటతి పోగొట్టేటటువంటి ఈశ్వర అధిపతి అది వేంకటేశ్వర అసలు పేరు కాంతపురాణ అంతర్గతమైనటువంటి విశేషం ఇది మనం చెప్పుకుంటున్నది వేం అంటే పాపములను కట తొలగించేటటువంటి నశింపజేసేటటువంటి ఈశ్వర జగదీశ్వర జగత్తుగా అధిపతి అయినటువంటి ఆ స్వామి వేం కట ఈశ్వర అలాంటి విశేషమైన స్వామివారి యొక్క నివాసం తిరుపతి తిరుమల ఉంటారు తిరుమల ఇప్పుడు ఇక్కడ ఈ రెండు పద పదాలు కూడా తమిళ పదాలే పూర్తిగా ఎందుకంటే అది ఆంధ్ర తమిళ సరిహద్దు ప్రాంతం కనుక తమిళ ప్రభావం కూడా బాగా ఇప్పటికీ ఉన్నది చాలా పదాల్లోనూ ఉత్సవ విశేషాల్లోనూ తమిళ పదాలు కనిపిస్తూ ఉంటాయి కానీ స్వామి సర్వాంతర్యామి జగన్నాయకులు ప్రపంచంలో ఏ దేశాధిపతులైనా సరే భారతదేశం సందర్శించడానికి వచ్చారు అంటే ముందు స్వామివారి దగ్గరికి వెళ్ళవలసిందే అంత విశేషమైన మహిమాన్విత మూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అద్భుతమూర్తి అలాంటి స్వామివారి యొక్క విశేషాలను ఈ తిరుపతి పాఠంలో మనం తెలుసుకుందాం విశేషం ఏంటంటే కాకతాళీయంగా ఇది సప్తమ అయింది అది విశేషం ఈ పాఠం సప్తమ పాఠం క్షేత్రం సప్తగిరి శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని సుప్రభాతంలో చెప్తుంటారు కదా అంచేత సప్తగిరి శ్రీ శ్రీగిరి శేషగిరి గరుడాద్రి వెంకటాద్రి నారా నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి సప్తగిరులు సప్తగిరిలో సముదాయమే సప్తగిరీశుడి నిలయం దీనికి మనకు విశేషమైన ఉపాఖ్యానం ఉంది పురాణ అంతర్గతం స్వామివారు వరాహ రూపంలో అవతరించి హిరా హిరణ్యాక్షుని సంహరించి అలా సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట ఇక్కడ చాలా బాగుంది ఈ ప్రదేశం అని వెంటనే గరుడావారిని పిలిచారు అక్కడ వైకుంఠంలో క్రీడా పర్వతాలున్నాయి అంటే లక్ష్మీనారాయణుడు అక్కడ వ్యవహరిస్తుంటారు క్రీడా పర్వతములు ఏడు ఉన్నాయట ఆ క్రీడా పర్వతాలు ఏడిటిని కూడా తీసుకురాను ఆయన నేను నాకు ఇక్కడే ఉండాలనిపిస్తోంది అని చెప్పారట అప్పుడు గరుడు గరుడావారు ఆడవారు మళ్ళీ తమిళ పదమే గరుత్మంతుల వారు ఆయన అక్కడికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి సప్తగిరులను తన వీపుపై పెట్టుకొని తీసుకువచ్చి అక్కడ ఉంచారట అప్పటి నుంచి స్వామి వరాహ స్వామిగా మనకు ఎలవేలుపుగా ఇప్పటికీ అక్కడే ఉన్నారు మొట్టమొదటి వలసింది ఆయనే తర్వాత శ్రీనివాస స్వామి వచ్చారు అది విశేషం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంగ అని మంగళ శ్లోకంలో చెప్తుంటాం అటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి స్వామివారి గురించి తెలుసుకునే ముందు ఇంకొక విశేషం కూడా తెలుసుకోవాలి అదేమిటంటే సామాన్యంగా అనుష్ ఛందస్సులో ఓం అనేటటువంటి బీజాక్షరం ఛందస్సులో భాగంగా కనిపించడం అనేది మనకు అరుదుగా ఉంటుంది చాలా తక్కువ అది స్కాంతపురాణ అంతర్గత శ్రీ వెంకటేశ్వర స్థుతిలో ఒక శ్లోకం అందులో ఓం అనే బీజాక్షరం సమన్వితమై ఉంటుంది అది విశేషం ఓం అనే బీజాక్షరం శ్లోకంలోనే ఛందస్సుల అంతర్భాగం అక్కడ ఏమిటంటే ఛందస్సులో అనుష్ ఛందస్సు లక్షణం ఏమిటి మనం చాలాసార్లు గమనించాం ప్రార్థనా శ్లోకాలు శుక్లామ్రతం అవిధానవద్ మార్గం సరస్వతి నామస్తో భుజం గురువు బ్రహ్మ ఇవన్నీ అనుష్ అనుష్ ఛందస్సే కదా అంతేకాదు విష్ణు సహస్త్రనామస్తోత్రం అనుష్ ఛందస్సే దళిత సహస్త్రనామం అనుష్ప్ ఛందస్సే ఆంజేయస్వామి స్తోత్రం అనుష్టుప్ ఛందస్సే చివరకు ఆదికవి వాల్మీకి అనుష్ఠప్ ఛందస్సుతోనే తన కావ్యం ప్రారంభించాడు అలాంటి విశేషమైన అనుష్టుప్ ఛందస్సు లక్షణం ఏంటంటే పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి నాలుగు పాదాల్లోనూ ముప్పై రెండు అక్షరాలు దర్శనమిస్తాయి అలాంటి ఛందోబద్ధమైనటువంటి అక్షరబద్ధమైనటువంటి ఆ ఛందస్సులో ఓం అనే బీజాక్షరం కూడా సమన్వితమై ఉన్నది ఇక్కడ ఆ శ్లోకం ఒకసారి స్మరిద్దాం దీన్ని శ్రీవేంకటేశ్వర మహామంత్రం అంటారు ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఇక్కడ చూడండి విశేషం ఓం నమో వెంకటేశాయ ఓం ఒకటి నమో రెండు వెంకటేశాయ ఐదు మొత్తం ఎనిమిది ఎన్ని అక్షరాలు అయ్యాయి ఎనిమిది అక్షరాలు అంటే ఛందస్సులో ప్రథమ పాదం ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ద్వితీయ పాదం ప్రణతక్లేశ నాశాయ తృతీయ పాదం గోవిందాయ మో నమ చతుర్థ పాదం మొత్తం ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి చూడండి ఇలాంటి శ్లోకం మనకు ఎక్కువగా కనిపించదు ఎందుకంటే ఛందస్సులో ఓంకారం సమన్వితంగా ఉన్నటువంటి శ్లోకం ఇది ఒక్కటే ఇంకా ఏమైనా ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత పరిధిలో అంటే నేను మనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సింధు జ్ఞానం మనకు తెలిసిందో ఓ బిందువు కూడా లేదు అంతే నేను అనుకునేది ఏంటంటే ఓంకారంతో కూడిన శ్లోకం చాలా విశేషమైన మంత్రపూతమైనది కనుక స్కాంద పురాణ అంతర్గతమైన ఈ శ్లోకం శ్లోకం అంతా మంత్రమే ఎందుకంటే ఓం ఉంది నమః ఉంది ఓం నమః తర్వాత నామం ఉంటే అది విశేషమైన మంత్రం అవుతుంది అని సామువేదంలో ఛాందోగ్యోపనిషత్తుల్లో చెప్పారు సామువేదంలో ఛాందోగ్యోపనిషత్తులో ఒక విశేషం ఇచ్చారు ఒక విశేషం అనే సూక్తం ఉంది అంటే ఒక మంత్రం ఓమితాక్షరం ఓమిత్య వ్యాఖరేత్ నమైతి పశ్చాత్ నారాయణ ఏత్యుపరిష్టాత్ ఓమితాక్షరం నమైతే ద్వే అక్షరే పంచాక్షరాణి ఏతద్వై నారాయణ శాష్టాక్షరం పదం నారాయణ యోహవై నారాయణస్ష్టాక్షరం పదమేతి అనపబ్రువసర్వర్వర్వర్వర్వమాయేతి విందదే ప్రాజాపక్షుకం రాయస్ఫోగం రాయస్ రాయస్పోషం సర్వం అని అక్కడ మంత్రంలో చెప్తారు విందతే ప్రాజాపత్యకం రాయస్పోషం గోమతికం అంటే గోసంపద గోపతికం గోపత్యం తే విందతే విందతే రాయస్పోషం గోపత్యం అని చెప్తూ మంత్రంలో ఈ ఓంకారానికి ప్రాధాన్యత ఇచ్చారు ఓం ఇది అగ్రే వ్యాహరేది ఓం అని ముందు చెప్పాలి నమ ఇది పశ్చాత్ నమ అని తర్వాత చెప్పాలి అక్కడ నారాయణ ఉపనిషత్తులు కనుక నారాయణ ఏతి ఉపనిష్టాత్ అని నారాయణాయ చెప్పారు ఇక్కడ వెంకటేశాయ అని ఉంది ఓం ఇది ఏకాక్షరం నమ ఇది ద్వయాక్షరే నారాయణ ఏది పంచాక్షరాణి నారాయణాయ ఐదు అక్షరాలు మొత్తం ఇది ఏండి ఏతద్వై నారాయణ అష్టాక్షరం పదం ఇది ఆ నారాయణ మంత్రం యొక్క ఎనిమిది అక్షరాలు అష్టాక్షరి మంత్రం ఏతద్వై నారాయణస్య అష్టాక్షరం పదం యోహవై నారాయణ శాస్త్రాక్షరం పదమచ్చేతి అనపబ్రో సర్వమాయుతి వెందతే ప్రాజాపత్యము రాజస్పృశం గౌమత్యం తత్వమృతత్వచను తితి అని ఛాందోగ్యోపనిషత్తులు చెప్పారు అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించిన వాళ్ళు అమృతత్వం పొందుతారు వాళ్ళకి అనంతర జన్మ ఉండదు అమరలోకానికి వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఉంటారు పుణ్యలోకంలో ఆ విధంగా ఛా సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తులు చెప్పినటువంటి ఈ మంత్రాన్ని అనుసరించి ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ అనేది విశిష్టమైన అష్టాక్షరి మంత్రంగా భావించాలి మనం అందుకని ఈ మంత్రాన్ని మంత్ర శ్లోకాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ మహనీయ గుణాత్మనే పురుషాయ మహాత్మనే అని కూడా ఉంది ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే నాశాయ గోవిందాయ నమో నమ పాపం సమస్త పాపములను తొలగించేటటువంటి వెంకటేశ్వర స్వామి మహనీయమైన గుణాత్మ గుణములు కలవాడు మహాత్ముడైన పురుషుడు ప్రణత క్లేశనాయ నాశ్యాయ అన్ని కష్టములను తొలగించేవాడు అటువంటి గోవిందాయ నమ అటు అలాంటి గోవింద గోవిందుడికి నమ నమస్కారం అని చెప్పారు ఎందుకు విన్నీ చెప్పుకుంటున్నామంటే మనం చెప్పుకునేది స్వామివారి గురించి కలో వెంకటనాయక ఇదానీ పదపరిచయ బహుని అనేకములు యథాశక్తి శక్తి కొలది వినీత వేషాహ వినయముతో కూడిన ఆహార్యం కలవారు అంటే వస్త్రధారణ శ్రేణి వరుస మా ఆంగ్ల భాషలో క్యూ అంటారు వచ్చారా క్యూ యూఈ యూయి క్యూ యూ యూఇ విశేషమైన పదం తెలుగులో వరుస అంటాం సంస్కృతంలో శ్రేణి శ్రేణీబద్ధ అంటే వరుసలలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళై మార్గాయాస మార్గశ్రమ ధన్యా పుణ్యాత్ములు ధన్యులు అంతః లోపల బహి బయట కలవు కలియుగం నందు ఇదనీ ప్రథమగజ్యాంశ ఆంధ్రప్రదేశే బహుని పుణ్యక్షేత్రాన్ని వర్తంతే ఆంధ్రప్రదేశం నందు చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తేషు తిరుపతి అన్యతమ వాటిలో తిరుపతి ఒకటి శ్రేష్టమైన వాటిలో ఒకటి అయం చిత్తూరు మండలే వర్తతే ఇది చిత్తూరు జిల్లాలో ఉన్నది ప్రతిదినం సహస్రశ యాత్రికా భగవత శ్రీవేంకటేశ్వరస్ సందర్శనార్థం అత్ర సమాగచ్చి ప్రతిరోజు వేల కొలది యాత్రికులు భగవత భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర సందర్శనార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం అత్ర సమాగచ్చంతి ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ మరొక విషయం గమనించాలి ఈ పాఠ్య గ్రంథాన్ని రచించినటువంటి పండిత త్రయం దివంగతులైన దివాకర్ల వెంకటావధి గారు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సంస్కృత భాష ప్రచార సమితి బాధ్యత వహిస్తున్నటువంటి శ్రీ చలమచల్ల వెంకటేశ్వరచార్య గారు ఈ పండిత త్రయం మనకి పాఠాలను అనుగ్రహించారు వారు ఈ పాఠాలను మనకు అందించినటువంటి సమయం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అప్పటికీ తిరుపతిని దర్శించుకునే వారి సంఖ్య వేలల్లో మాత్రమే ఉండేది అది అక్కడ గమనించవచ్చుంది అందుచేత ఏం చెప్పారు ఇక్కడ సహస్రశహా యాత్రికా అప్పుడు ఆ సమయంలో ఇప్పుడు లక్షశా అని చెప్పాలి యాత్రికాహ యాత్రికులు భగవత శ్రీ వెంకటేశ్వర సందర్శనార్థం భగవంతుడైన వెంకటేశ్వర స్వామి యొక్క సందర్శనార్థం సందర్శనం కొరకు అత్ర సమాగచ్చంది ఇక్కడికి వస్తున్నారు రక్షకం తం శిరసా ప్రణమ్య తస్మై యథాశక్తి ధనాధికం సమర్పయంతి రక్షకం అందరినీ రక్షించేటటువంటి తమ్ ఆ స్వామిని శిరసా ప్రణమ్య తల వంచి నమస్కరించి శిరసా శిరస్సుతో నమస్కరించి అంటే తల వంచి నమస్కరించడం తస్మై ఆయన కొరకు యథాశక్తి శక్తి కొలది శక్తిని అనుసరించి ధనాధికం సమర్పయంతి ధనము మొదలైన వాటిని ఇస్తుంటారు ఇస్తుంటారు సమర్పిస్తున్నారు ఇక్కడ ధనాధికం అని చెప్పడంలో ధనం ఒకటే కాదు ఆది అంటే మొదలైనవి నిలువు నిలుగుదోపిడి అనే ఒక మొక్కుబడి ఉంది వాళ్ళకి ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు తొలగినప్పుడు కష్టాలు తొలగించని తొలగించమని స్వామిని ప్రార్థించేటప్పుడు మొక్కుకుంటారు అంటే ఒక సంకల్పించుకుంటారు ఏమని స్వామి విశేషమైన కష్టాలను నావరించి ఈ కష్టాలను తొలగించండి స్వామి నిలువు నిరుగుదోపిడి సమర్పిస్తాను సమర్పించుకుంటాం అంటారు ఆ సమయంలో వాళ్ళు ఏ ఆభరణాలు ధరించి ఉన్నారో ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించవలసిందే అది నిలువు నిలుగుదోపిడీ ఇంకా వేరే కొంతమంది గుప్తదానం చేస్తుంటారు వాళ్ళ పేరు చెప్పరు ధనం సమర్పిస్తుంటారు కొంతమంది బంగారం పూర్తిగా ఇస్తుంటారు కొంతమంది రత్నాలు ఇస్తుంటారు కొంతమంది స్థలాలు ఇస్తుంటారు స్వామి వైభవం సామాన్యం అండి నిత్య హరితతోరణం నిత్యకళ్యాణం హరితతోరణం అది విశేషం యథాశక్తి ధనాధికం సమర్పయంతి అనంతరం ద్వితీయగద్యాంశ భగవత శ్రీవేంకటేశ్వరస్ దేవాలయ తిరుపతి దూరే కస్మిశ్చిత్ శైలే వర్తతే భగవత భగవంతుడైన శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ దేవాలయము తిరుపతి తహా తిరుపతి నుండి కించిత్ దూరే కొంత దూరంలో అంటే కింద నగరం అంతా తిరుపతి నగరం సప్తగిరులు కొంచెం దూరంగా ఉంటాయి ఊరికి దూరంగా కస్మిత్ కస్మిశ్చిత్ శైలే ఒక పర్వతం మీద వర్తతే ఉన్నది స్వామివారి దేవాలయం అక్కడ ఉన్నది స శైల ఆ శైలం ఎటువంటిది సప్తానాం పర్వతానం సమూహ సహా శైలహ ఆ శైలము అదే క్రీడా పర్వతం గరుత్మంతుల పర్వత ఇచ్చింది సప్తానాం పర్వతానాం సమూహ ఏడు పర్వతముల సముదాయము ఏడు కొండలు అదే ఏడు కొండలు మనకు ఏడు గడ సప్తవిధ రక్షణ విశేషం ఏంటంటే మనకు ఈ సప్తమ పాఠం సప్తమ పాఠంలో సప్తగిరి ఏడు కొండల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏమిటి ఆ పేర్లు అతయేవా అదే చెప్తున్నారు ఇక్కడే అతయవ ఇందువలనే సహా శ్రీశైల శ్రీశైల అంటే శివక్షేత్రం కాదు ఇక్కడ శ్రీగిరి శ్రీశైలాన్ని శ్రీగిరి అంటారు శ్రీగిరి భ్రమరాంబిక అంటుంటారు మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైలహ శ్రీ పర్వతం పేరు శ్రీ శైలహ అంటే పర్వతం శ్రీ అనే పర్వతం శేషశైలహ శేషుడే ఒక గిరిగా ఉండిపోయాడు అక్కడ స్వామివారికి సేవ చేయడం కోసం గరుడాద్రిహి గరుత్మంతుడు ఒక గిరిగా ఉండిపోయాడు వెంకటాద్రిహి కా పాపాలను పోగొట్టేటటువంటి విశేషమైన శక్తి అక్కడ ఒక పర్వతంగా ఆవిర్భవించింది నారాయణాద్రిహి నారం అయినం ఎస్య సహా బ్రహ్మజ్ఞాన బ్రహ్మజ్ఞానమే తన స్థానముగా నిలయముగా కలిగినట్టి అంటే బ్రహ్మజ్ఞానమే ఒక అద్రిగా ఆవరించింది అక్కడ వృషభాద్రి వృషభ అంటే ఇక్కడ నందీశ్వరుడు నందీశ్వరుడు కూడా కైలాసాన్ని విడిచిపెట్టి ఇక్కడ వృత్తి స్వామివారి సేవించడానికి వచ్చేట వృషభాద్రి తర్వాత వృషాద్రి వృషాద్రి అంటే వృష అంటే శ్రేష్టమైన వృష అంటే శ్రేష్టమైన వృషాద్రి శ్రేష్టమైన పర్వతం మొత్తం సప్త కుల పర్వతాలు శ్రీశైల శేషశైల గరుడాద్రి వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ఇది సప్తభి నామభి ప్రతతే ఏడు పేర్లతో ప్రసిద్ధి పొందింది శ్రీవేంకటేశాలయ వర్తతే సహ ప్రదేశిరుమల శ్రీ వెంకటేశ దేవాలయము ఎత్ర పడుతుంది ఎక్కడ ఉన్నదో సహా ప్రదేశం ఆ ప్రదేశము తిరుమల తిరుమల అంటారు ఇక్కడ మరొక విషయం గమనించాలి మనం అలవాటులో పొరపాటుగా వెంకటేశ్వరరావు వెంకటరావు వెంకటరామ గారు అంటుంటాం కానీ దోషం అది వ్యాకరణ దోషం కారణం ఏంటంటే మనకు అక్షర సమామ్నాయం చతుర్దశ మాహేశ్వర సూత్రాలు ఒకసారి గమనించండి నటరాజస్వామి యొక్క డమరగంలోంచి ఆవిర్భవించినటువంటి చతుర్దశ మహేశ్వర సూత్రాల్లో మదర్ సూత్రం ఏంటండి ఐ ఉన్ రెండోది రక్ మూడోది ఏ ఓం ఏ ఓం ఏ దీర్ఘం ఉంది ఓ దీర్ఘం ఉంది ఏ ఓం నాలుగోది ఔచ్ ఈ నాలుగు సూత్రాలు మొదటి నాలుగు ఐ ఉండ్లో అకారం నాలుగో సూత్రం చివర ఐ ఐఅచ్ చివర చకారం కలిపితే అచ్ ఇవన్నీ అచ్చులు ఈ అచ్చుల్లో ఏ ఓ ఉన్నాయా పరిశీలించండి ఏ ఓ ఉన్నాయా లేవు ఎందుకంటే సంస్కృతంలో ఏ ఓ అనే రెండు అచ్చులతో మొదలయ్యే పదాలు లేవు తెలుగులో ఉన్నాయి ఎక్కడా ఒకటి ఒంటే ఇలాంటివి తెలుగులో మాత్రమే ఉన్నాయి సంస్కృతంలో ఏ దీర్ఘం ఉంది ఓ దీర్ఘం ఉంది అందుకనే ఏకత్వము ఏకైకత్వము ఏకభావము ఏకీకృతము ఏకసంథాగ్రాహి ఏకాగ్రత అనప్పుడు ఏ ఓజస్సు ఓంకారము ఓం ఓజస్సు ఇవన్నీ ఓ అంతేగాని ఏ ఓ అనే అక్షరాలతో సంస్కృత పదాలు లేవు ఇది గమనించారు ఎందుకంటే మనం చదువుకునే సంస్కృతం కనుక ఏమవుతుంది సంస్కృతంలో గుణింతాలు చెప్పేటప్పుడు తెలుగులో గుణింతాలు అంటాం కా దీర్ఘం ఇస్తే కా కాకుడిస్తేకి కి ఇది గుణింతం ఉంటాం కదా అప్పుడు అలా చెప్తే ఏం చేస్తాం కాకుంబిస్తే ఎక్కువ కుమ్మదుర్గం ఇస్తే కు కాక అరుకారం వస్తే ఎక్కువ రుకార దీర్ఘం వస్తే కాక అరుక అలుకారం పెడితే అలుకార దీర్ఘం వస్తే తర్వాత కాకి కా కకారానికి ఏకారం పెడితే కే ఏ పెడితే పెడితే కై తర్వాత ఓ పెడితే కో ఓ పెడితే కో అవు పెడితే కౌ కకారం పక్కన శూన్యం ఉంటే కమ్ విసర్గం ఉంటే కహ ఇక్కడ కే కో అనే గుణితాలు మనకు అనిపిస్తున్నాయి తెలుగు గుణితాలు కానీ సంస్కృతంలో గుణితం అలా ఉండదు ఉదాహరణకు చూడండి నేను కకార స్వరహ చెప్తాను సంస్కృతంలో గుణింత అని స్వరహ అంటారు తెలుగులో కా గుడితో అంటారు కదా ఆ సంస్కృతంలో కకార స్వర అంటారు కకార స్వరహ ఎలా చెప్తావు కకార ఆకార హక కకారీకార హకి కకార ఈకార హకి కకార ఆకార హక కకార ఈకార హకి ఈకార హకి కకార ఊకార హాకు కకార ఊకార హాకు కకార హరుకార హాక్రు కకారరుక హాక్రు కకార అలుకార హక్కులు కకార అలుకార హక్లు కకార ఏకార హకే కకార ఐకార్ హకై కకార ఓకార హకో కకార ఔకార హకౌ కకార హుకం కకార విసర్గ హ ఇది కకార స్వరం ఉంటారు సంస్కృతంలో కాకుండా ఇలా చెప్తారు ఇక్కడ మనకు ఏ ఓ అవి మాత్రమే చెప్పాం అలాగే వకారానికి ఏ మాత్రమే ఉంది అంతే సరి అయిన పదం సరైన ఉచ్చారణ ఎలా ఉంటుందండి వెంకటేశ్వరరావు గారు వెంకటరామయ్య గారు వెంకటాచలపతి గారు ఇలా వేం అంత మరీ దీర్ఘం తిగిపోయినా వెంకటేశ్వర వెంకటరామయ్య గారు కొంచెం దీర్ఘం పెడితే మనం కొంచెం ఏదో కొంతవరకైన శాస్త్రాన్ని అనుసరించినట్టు ఉంటుంది అనంతరం భగవత సందర్శనార్థం వినీతవేషా భక్తా శ్రేణీబద్ధా గోవిందనామ సంకీర్తనం కు దేవాలయం ప్రవేశించి భగవత సందర్శనార్థం భగవంతుని యొక్క సందర్శనం కొరకు వినీత వేషాహ వినయంతో కూడిన వేషం గలవారై భక్తా భక్తులు శ్రేణీబద్ధా వరుసలో ఉండి గోవిందనామ సంకీర్తనం కురువంత గోవిందనామ సంకీర్తనం చేస్తూ విశేషం ఏంటంటే సప్తగిరులపై అడుగు పెట్టిన దగ్గర నుంచి గోవిందనామ సంకీర్తనం వినిపిస్తూనే ఉంటుంది ఆ గిరులన్నీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి చుట్టూ గోవిందనామ సంకీర్తనం వినిపిస్తుంటే మనం అనుకుండా ఎలా ఉంటాం మనసులో మారుమోగుతూ ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత ఒక వరుస ఒక తర్వాత ఒకళ్ళు వరుసలో ఉంటూ అక్కడ అప్పుడు కూడా గోవింద 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 అంటుంటారు అది గోవిందరామ సంకీర్తనం గోవిందరామ సంకీర్తనం కురువంత గోవిందనామాన్ని కీర్తిస్తూ సంకీర్తన చేస్తున్న వాళ్ళే దేవాలయం ప్రవేశించి దేవాలయం ప్రవేశిస్తారు భగవత దర్శనైన మార్గాయాసమీ తే విస్మరీ భగవత దర్శనైన భగవంతుని దర్శనంతో మార్గాయాసం అపి మార్గాయాసం అంటే ఏమిటి ఆ మార్గంలో రావటం వల్ల కలిగిన కష్టం ఆయాసం అంటే కష్టం కష్టము ఆయాసం సంస్కృత పదాలే ఆయాసం అనేది చాలామంది సంస్కృతం అనుకోరు ఉబ్బసం ఆయాసం ఇవన్నీ తెలుగులో ప్రసిద్ధమైన పదాలు కఫ కఫతత్వం కలిగిన వాళ్ళకి కఫదోషం కలిగిన వాళ్ళ లక్షణాలు అక్కడ ఏదో ఉబ్బసం ఆయాసం తగ్గు అంటుంటాం కానీ అది సరి అయిన అది సరి అయిన పదం సంస్కృతం ఆయాసం తింటే ఆయాసం తినకపోతే నేరాసం అనే ఒక సామెత ఉంది కదా అక్కడ నేరసం ఆయాసం రెండు సంస్కృతాలే పదాలే నీరసం సంస్కృతమే ఆయాసం సంస్కృతమే మనం మాట్లాడే మాటల్లో ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు మన అదృష్టం ఏంటంటే తొంభై తొమ్మిది పైనే తొంభై తొమ్మిది శాతం పై పదాలన్నీ కూడా పూర్తిగా సంస్కృతం పదాలే వాడుతున్నాం అది విశేషం నేరసం అంటే ఏమిటి నిర్గతం రసం నేరసం నిర్గతం రసం నేరసం రసం అంటే ఏమిటి పదార్థం రక్తం కానీ శరీరంలో ఉండే నీటి ద్రవ పదార్థం నీరు కానీ అది రసం శరీరంలో ఎప్పుడైనా వేసవి కాలం బాగా ఉందనుకోండి అది బాగా తాపం ఎక్కువైనడు ఎండలు బాగా రోహిణి గారితో ఆ సమయంలో మంచినీళ్ళు ఎంత తీసుకున్నా కూడా దాహం తీరదు ఒక్కోసారి మంచినీళ్ళు తాగడానికి అవకాశం ఉండదు దొరకవు మంచినీళ్ళు అప్పుడు ఏమవుతుంది శరీరంలో ఉన్నటువంటి ఆ రసత్వం ఆ ద్రవత్వం అంతా కూడా చెమట రూపంలో బయటికి పోయి లోపల ఉన్న రసత్వం ఏముండదు ఇంకా అప్పుడు నిర్గతం రసం అంటారు దాన్ని నిర్గతం రసం లోబోలు రసత్వం కాస్త పోయింది చవట రూపంలో అప్పుడు ఏమవుతుంది ఆ స్థితిని ఏమంటారు నీరసం అంటారు డీహైడ్రేషన్ నీరసం పూర్తిగా సంస్కృతం అవుతుంది నిర్గతం రసం నీరసం మార్గాయాసం అవి తే విస్మరంతి మార్గంలో నడిచి రావడం వల్ల కలిగిన ఆయాసం కష్టాన్ని అవి కూడా తే విస్మరంతి వాళ్ళు మర్చిపోతారు ఎక్కడెక్కడి నుంచి చూస్తారండి ఇప్పుడు ఈ మధ్యనైతే బాగా మనకు విమాన ప్రయాణాలు అవి చాలా సౌకర్యవంతా ఉన్నాయి కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఎప్పుడు ఎక్కడి నుంచో అన్నాళ్ళ నుంచో ఉంటుంటారు అక్కడ స్వామివారి దర్శనం కోసం ఒకసారి వార రోజుల తరబడి అక్కడే ఉంటుంటారు ఎందుకంటే ఇప్పుడైతే మనకు సాంకేతిక అభివృద్ధి రావటం వల్ల ముందుగానే మనం వెళ్ళవలసిన తేదీని నిర్ణయించుకుని ఆ సమయాన్ని వాళ్ళకు తెలిసి తెలిపినట్లయితే వాళ్ళు మనకు ముందే వాళ్ళు తెలియజేస్తారు చరవాణి ద్వారా మీకు ఫలానా తేదీన పలానా రోజున మీకు దర్శనం అవకాశం ఉంటుంది రండి అని చెప్పినప్పుడు సరిగ్గా ఆ తేదీకి ఒక పూట ముందు లేదా ఒకరోజు ముందు పెడితే సరిగ్గా వాడు చెప్పిన సమయానికి స్వామివారి దర్శనం అవుతుంది ఎన్ని సౌకర్యాలు అండి స్వామివారి అనుగ్రహం కదా ఇది ఇప్పుడు అలా కాదు అప్పుడు ఇదివరకు అందులో ఇది డెబ్భై ప్రాంతంలో డెబ్భైవ దశకంలో ఉంది అప్పుడు ఎన్ని కష్టాలు ఆ కష్టాలన్నీ మర్చిపోతారు ఎప్పుడు స్వామివారి దర్శనంతో సానందం తమ్ దేవదేవం ధన్యా ధన్యాభవంతి సానందం ఆనందైన సహితం సానందం ఆనందముతో తం దేవదేవం దృష్ట్వా దేవదేవుని దర్శించి ధన్యావుతారు అనంతరగ్యాంశ అష్టపంచాశ్ తమ పత్ర్యా గద్యాంశ అథమగద్యాంశ దేవాళ సమీపే వరాహ పుష్కరిణి వర్త దేవాలయ సమీపంలో వరాహ పుష్కరిణి ఉన్నది యాత్రి అత స్నానం కురువంతి దేవాళ సమీపే వరాహ పుష్కరిణి వర్తతే దేవాలయ సమీపంలో వరాహ పుష్కరిణి ఉన్నది ఎందుకు ఆ పేరు ఎక్కడికి వచ్చిందంటే అసలు మొట్టమొదట ఆ క్రీడా పర్వతాన్ని గరుక్ మంత్రులు గారి చేత తప్పించింది ఎవరు ఆదివరాహస్వామి అందుచేత ఆయన మొట్టమొదట ఆయనదే ఆ స్థానం అక్కడ ఆయన ఉన్న ప్రదేశంలో ముందు భాగంలో ఓ పెద్ద సరస్సు ఏర్పడింది అదే పవిత్రమైన క్షేత్రం పవిత్రమైన తీర్థం విశేషం ఏంటంటే మనకు శాస్త్రం ఒక మాట చెప్తోంది జల ప్రాధాన్యం కలిగినటువంటి ప్రదేశాన్ని తీర్థం అని దైవ ప్రాధాన్యం కలిగిన క్షేత్రాన్ని ప్రదేశాన్ని క్షేత్రం అని అంటారట ఇక్కడ వరాహ పుష్కరిణి ఉండటం చేత తీర్థం తిరుమల స్వామివారు ఆదివరాహ స్వామివారు ఉండటం చేత క్షేత్రం తీర్థం క్షేత్రం రెండిటి రెండు అక్కడే ఉన్నాయి కొన్ని చో కొన్ని ప్రదేశాల్లో క్షేత్రం మాత్రమే ఉంటుంది తీర్థం ఉండదు అంచేత ప్రతి చోట ప్రాచీన దేవాలయాలు ఎక్కడే చూడండి ఆ దేవాలయానికి ముందు ఓ పుష్కరిణి ఉంటుంది అంటే ఇప్పుడు తీర్థ తీర్థ ప్రాధాన్యం కూడా ఉన్నదన్నమాట ఆ తీర్థంలో స్నానం చేసి దేవస్వామి వారు దర్శిస్తారు పుష్కరిణి పుష్కర అంటే పవిత్రమైనది అని అర్థం పుష్కరిణి ఉన్నది అది ఒక సరస్సు యాత్రికా అత్ర స్నానం కురువంతి యాత్రికులు ఇక్కడ స్నానం చేస్తారు తిరుమల ప్రాంతే బహుని పుణ్యతీర్థాన్ని వర్తంతే ఈ తిరుమల ప్రాంతంలో బహుని పుణ్యతీర్థాన్ని అనేక తీర్థాలు ఉన్నాయి చాలా ఉన్నాయి విశేషమైనవి ఆకాశగంగా ఇలాంటివి అనేక దేవాల శ్రీరామచంద్ర ప్రభువు తపస్సు చేసిన చోడ ప్రదేశం కూడా అక్కడ ఉంది ఇప్పటికీ తత్ర స్నాత్వా జనా శుద్ధా శుద్ధాభవంతి తత్ర స్నా తత్ర అక్కడ స్నాత్వ స్నానం చేసి జనా జనులు అంతర్భహ్యశుద్ధ శుద్ధాభవంతి అంతః బహిష అంత అంటే మనస్సులో శరీరం లోపల శరీరం లోపల కనిపించకుండా ఉండే ఒక ఇంద్రియం ఏమిటండి మనస్సు మనస్సుకు రూపం ఉందా లేదు పంచ జ్ఞానేంద్రియాలకు పంచకర్మేంద్రియాలకు రూపం ఉన్నది కానీ ఈ పంచ జ్ఞానేంద్రియాలను పంచకర్మేంద్రియాలను తన అదుపులో ఉంచుకొని తన ఇష్టం వచ్చే ఆట ఆడిస్తున్నటువంటి మనస్సుకు మాత్రం రూపం లేదు రూపం లేనిది రూపం ఉన్నదాన్ని వశం చేసుకుంటూ ఉంది అదే సూత్రం అక్కడ కూడా వర్తిస్తుంది అసలైన భగవంతుడు అసలైన పరమాత్మ స్వరూపం రూపం లేనిదే రూపరాహిత్యం రూపం లో లేని పరబ్రహ్మతత్వం రూపం ఉన్నటువంటి జగత్తునంతటిని కూడా వశం చేసుకుని ఉన్నాడు స్వామి అది నా నిరాకార పరబ్రహ్మ యొక్క వైభవం అది ఇక్కడ తత్ర స్నాత్వా అంటే తత్ర నామ పుష్కరిణ్యాం స్నాత్వ స్నానం చేసి జనా జనులు అంతర్బహిష్ట అంతః మానసికంగా బహిష్ట శారీరకంగా శుద్ధాభవంతి పవిత్రులు అంటే పుష్కరిణిలో గోవిందరామ స్మరణ చేస్తూ ఆ పుష్కరిణి స్నానం చేయడం వల్ల పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల మనస్సు నిశ్చరం అవుతుంది నిర్మలం అవుతుంది శరీరం కూడా పవిత్రత పొందుతుంది అది అంతర్బహిష్య శుద్ధ అంటే అర్థం అది మానసికంగా శారీరకంగా పరిశుద్ధత పొందుతారు అనంతరగద్యాంశ భక్తాహ ప్రతిదినం లక్ష సహా రూప కానీ భగవతే సమర్పయంతి భక్తాహ భక్తులు ప్రతిదినం ప్రతిరోజు లక్ష సహా లక్షల కొద్ది రూపాయలను భగవతే సమర్పయంతి భగవంతుడికి సమర్పిస్తున్నారు ఇది కూడా ఈ పుస్తకం ఈ పాఠం రాసిన సమయంలో ప్రమాణం ఇప్పుడు అంతకు కొన్ని రెట్లు పెట్టుకోవచ్చు స్వామివారు అఖండ వైభవ స్వామి శ్రేయ్కాంతుడాన శ్రేహ్కాంతుడు శ్రీకాంతుడు ఆయన ఆయనకు సంపద సంపదకు లోటు ఏంటి ప్రపంచంలో అద్వితీయమైన మోక్షనగరం తిరుపతి మోక్షగిరి ఇంకో విషయం ఏంటంటే స్వామివారికి వచ్చే ఆదాయం ప్రపంచంలో ఎక్కడా లేదండి ప్రపంచంలో ఎవరికి అంత ఆదాయం లేదు స్వామివారికి మాత్రమే ఉన్నది అది చూడండి అది భారతదేశానికి గర్వకారణం కదా ఆధ్యాత్మిక క్షేత్రం దేవాలయాధికారిణ తేన ధనేన యాత్రికానాం ఉపయోగాయ ధర్మశాలా నిర్మాంతి దేవాలయ అధికారులు తేనె ధనేన ఆ ధనముతో యాత్రిగానాం ఉపయోగాయ యాత్రికుల యొక్క ఉపయోగం కోసం యాత్రికులకు ఉపయోగించడం కోసం వాళ్ళకు వసతి సౌకర్యాలు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం ధర్మశాల నిర్మాంతి ధర్మశాలలు నిర్మించారు కింద చూడండి తిరుపతిలో పట్టిగా శకట స్థానం పట్టిగా శకట నివేశనం పట్టిగా శకటం అంటే రైలు బండి నివేశనం అంటే ఆగే చోటు అంటే రైల్వే స్టేషన్ అలాగే లోకయాన నివేసన స్థా నివేశన స్థలం లోకయాన అంటే బస్సు లోకయాన నివేశన స్థలం బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ అటు ఉంటుంది ఇక్కడ రైల్వే స్టేషన్కి ఇటు ఉంటుంది ఇటు చూసినా అటు ఇటు ఇటు అటు కూడా ధర్మశాలలు ఉన్నాయి బహుజన ఉపయోగ బహుజన ఉపయోగాయ బహుజనోపయోగాయ పాఠశాల కళాశాల వైద్యశాలాచ నిర్వహి బహుజనోపయోగాయ అనేక మంది జనులకు ఉపయోగించడం కోసం పాఠశాలలను కళాశాలలను వైద్యశాలలను నిర్వహిస్తున్నారు ఇప్పటికీ వేద పాఠశాలలు స్మార్త పాఠశాలలు సంస్కృత పాఠశాలలు వైద్య కళాశాలలు ఇన్నిగా నిర్వహిస్తున్నారు పద్మావతి మహిళా కళాశాల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కేంద్రీయ సంస్కృత విద్యాల కలౌ వేంకటనాయక స్కాందర్గతశ్లోకంలో చౌరిపాదమిది కృతేధునరసింహశ్చ త్రేత రఘునందన ద్వాపరేవాసుదేవ కలో వేంకటనాయక శ్రీవేంకటేశ్వరస్వామిన దివ్యానుగ్రహేణ వేసే ఆగామి కార్యక్రమే అస్మిన్ పాఠే శబ్దరు అనంతరం శబ్దూపా అనంతరం ప్రథమ ద్వితీయ అభ్యాస విషయాశ విషయాశ్చ అధ్యయనం కరవామహే పునర్మిలామ ఆగామి కార్యక్రమే సర్వేభ్యహ శ్రీనివాస చక్రవర్తిన దివ్యానుగ్రహప్రాప్తులు వస్తూ ఇంతవరకు మీరు పాఠం విన్నారు కదా ఆ గీర్వాణ భారతి మాత యొక్క అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి ప్రతిరోజు శబ్దాలు ధాతువులు అభ్యాసం చేయాలి అభ్యాసమే విద్యా కౌశలానికి కారణమవుతుంది అలాగే రేపు మరికొన్ని వాక్యాలు కూడా నేర్చుకుందాం శుభం పోతూ స్వస్తి